हाय फ्रेंड्स, वेलकम बैक टू हाउस वाइफ संध्या। सो इवाल्टि स्पेशल वच्चेसि कोत्तगा बिय्यं पिंडितो ओक स्नाक्स रेसिपीनी प्रिपेर चेसुकुंदामु। ई स्नाक्स चाला ईजीगा चेसुकोवच्चु, अलागे टेस्ट कूडा सूपर टेस्ट उंटायंडि। मीरु कूडा वीडियो पूर्तिगा चूसी ओकसारि ट्रई चेसि दीनिलो टेस्ट चूडंडि। एप्पुडु स्नाक्स तिनालनिपिंचिना कूडा 10-15 निमिषालल्लोने ई स्नाक्स नि प्रिपेर चेसुकोनि तिनेस्तू उंटारु। इप्पुडु ई स्नाक्स एला चेसुकोवालो, दीनि प्रासेस एंटनेदि चूसेद्दामु। ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని ఆలుగడ్డ ఒకటి పైన ఇలా చెక్కు జిగురుకొని తురుముకోవాలి. ఇక్కడ నేను ఆలుగడ్డ పచ్చిదే తీసుకున్నానండి, ఉడికించి కూడా తీసుకొని వేసుకోవచ్చు. ఇలా ఆలుగడ్డ తురుముకోవాలి. ఆలుగడ్డ ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. దీంట్లో 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి, 4 వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోవాలి. ఇక్కడ నేను వాము కొంచెం వేసుకుంటున్నానండి, మీకు ఇష్టమైతే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. జీలకర్ర ఫ్లేవర్ కావాలంటే జీలకర్ర వేసుకోవచ్చు, వామ్ ఫ్లేవర్ కావాలంటే వామ్ వేసుకోవచ్చండి. ఇవి వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వేయించిన పల్లీలు కొన్ని వేసుకోవాలి. ఈ పల్లీలు కూడా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పల్లీలు వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటాయండి ఈ స్నాక్స్. ఇలా పల్లీలు కోర్సుగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో బియ్యం పిండి వేసుకోవాలి. క్వాంటిటీని బట్టి మనం బియ్యం పిండి వేసుకోవాలండి. బియ్యం పిండి వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పల్లి పొడిని కూడా వేసుకోవాలి. ఈ పల్లి పొడిని వేసుకున్న తర్వాత కొంచెం కసూరి మేతిని కూడా వేసుకోవాలండి. ఇలా కొంచెం కసూరి మేతి నలుపుకొని వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు తురుముకున్న ఆలుగడ్డ కూడా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలండి. ఇవి వేసుకొని ఒక స్పూను నిమ్మరసం వేసుకుందాము. ఈ నిమ్మరసం ప్లేస్లో పెరుగైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా నిమ్మరసం అయినా వేసుకోవచ్చు అండి. నిమ్మరసం విత్తనాలు లేకుండా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూడండి, పిండిని ఇలా కలుపుకోవాలండి. ఇలా పిండిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇది పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. చూడండి, ఆయిల్ కాగిన తర్వాత ఇలా వేసుకోవాలి. ఇవి రౌండ్గా రాకపోవచ్చండి, టేస్ట్ అనేది చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులు బాగా కాలేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోని. ఇలా కలుపుకుంటూ ఉంటే విడివిడిగా అయిపోతాయండి. చూడండి, ఈ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మళ్ళీ కూడా వేసుకుందాము. ఇవి కూడా సేమ్ ప్రాసెస్తోనే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోని కూడా రెండు వైపులు బాగా కాలేలాగా బాగా కాల్చుకోవాలి. ఇవి కూడా ఇలా కలుపుకుంటుంటే అన్నీ విడివిడిగా వచ్చేస్తాయండి. మనం వేసినప్పుడు పచ్చిపిండి కాబట్టి ఇలా అంటుకున్నట్టు ఉంటాయి, ఇలా కలుపుకుంటుంటే విడివిడిగా అయిపోతాయి. చూడండి, ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, వేడివేడిగా బియ్యం పిండితో స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇక్కడ మీకు కట్ చేసి చూపిస్తున్నాను. పైనుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా చాలా చాలా బాగున్నాయండి. పల్లీలు వేసిందన్న టేస్ట్ కూడా సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఈ స్నాక్స్ రెసిపీ మీకు చాలా బాగా నచ్చుతుందండి. ఇలాంటి కొత్త కొత్త రెసిపీలు ట్రై చేసి లాక్డౌన్లో మీరు మీ పిల్లలు ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కొత్తగా స్నాక్స్ రెసిపీ మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చినాయనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం హౌస్ వైఫ్ సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.